సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఒరిస్సాలో ఉండే ఇల్లు అయితే ఇదే. సో ఇక్కడ అన్ని పెంకుటిల్లు ఇలానే ఉంటాయి. సో కాబట్టి మనం సో ఇది డోర్ చూడొచ్చు మీరు. ఈ డోర్ చాలా వెరైటీగా ఉంటుంది చూశారు కదా. సో ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట, భయపడకండి కిచెన్ చూసి. సో ఇతను మన చెఫ్, ఇక్కడ ఉన్న చెఫ్ అన్నమాట. సో వంట అయితే అవుతుంది. సో కిచెన్లో నుంచి పొగ బయటకు వెళ్ళడానికి అక్కడ ఒక హోల్స్ కూడా చూశారు కదా మీ గ్యాప్ ఎలా ఉందో. సో పొగ అంత ఇంట్లో ఉండకుండా అలా బయటకు వెళ్ళిపోద్ది అన్నమాట హోల్లో నుండి. సో ఇది కిచెను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి హాల్ అన్నమాట. సో చూశారు కదా. సో ఇది హాలు అండ్ ఇది కిచెన్ అన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో అది బయట. ఇది వచ్చేసి ఛార్జ్ పెట్టుకోవడానికి కరెంటు. సో నెక్స్ట్ మన బెడ్రూమ్ అదే చూశారు కదా. ఇది నెక్స్ట్ డోర్ అన్నమాట, సెకండ్ డోర్. సో ఇక్కడ నుండి లోపలికి వెళ్తే ఇదే మన బెడ్రూమ్. సో చూశారు కదా ఇదే మన బెడ్రూము ప్రజెంట్. సో ఒక సింగిల్ బల్బ్ ఉంటుంది ఇందులో. సో ఇదే మన బెడ్రూమ్ ప్రజెంట్. సో పైన చూపిస్తాను మీకు చూడండి. సో ఎలా ఉంది. సో ఇక్కడ హోమ్ ఇలానే ఉంటుంది. అది కిచెన్, ఇది బెడ్రూమ్. సో ప్రజెంట్ ఒరిస్సాలో మనం ఉంటున్న హోమ్ అయితే ఇది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఉండే విలేజ్ స్టార్టింగ్ ఇది. సో నేనుండే విలేజ్లో ఎక్కువ విలేజెస్ అయితే ఉండవు, అంటే విలేజెస్ కాదు సారీ, ఎక్కువ ఇండ్లు ఉండవు. జస్ట్ ఒక 10-15 ఇండ్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది స్టార్టింగ్ విలేజ్కి. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు చుట్టూ Thank you.